కల్కి 2లో కృష్ణుడి క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తారు? హలో గైస్, దిస్ ఇస్ తెరువాళ విని. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తున్నా. మీరందరు థంబ్నైల్ చూసే వచ్చిర్రు ఈ వీడియో చూడడానికి. కల్కి 2లో కృష్ణుడి క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తారు? మహేష్ బాబేనా అని చెప్పేసి మీ అక్కడ చాలా మంది డౌట్ ఉందన్నమాట. సో ఆ డౌట్ ఈ వీడియోలో క్లియర్ చేస్తా. సో లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో చెప్తా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్కి 2898 ఎంతమంది చూసిర్రు కామెంట్ చేయండి. ప్రభాసన ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతగానో కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాసన క్యారెక్టర్ ఏదైతే ప్లే చేస్తున్నాడో ఆ క్యారెక్టర్ పేరు వచ్చేసి కర్ణుడు అనమాట. రిఫరెన్స్ మొత్తం మహాభారతం నుంచి వచ్చేసింది అనమాట. ఎందుకంటే మీకు ఎంట్రీ సీన్ చూస్తే శ్రీకృష్ణుడు అండ్ అలాగే అశ్వత్థామ ఉంటారు అనమాట. సో మీకు అర్థమైపోతుంది. అండ్ క్లైమాక్స్లో వచ్చేది అర్జునుడు వస్తాడు విజయ దేవరకొండ. సో మన ప్రభాసన క్యారెక్టర్ వచ్చేసి కర్ణుడు అనమాట. కర్ణుడి క్యారెక్టర్ ఎట్లుంటుంది ఏందనేది నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా మొత్తం క్లుప్తంగా అంటే పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ అసలు ఆయన గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అండ్ మొత్తం మహాభారతం రెఫరెన్స్ నుంచే తీసుకున్నారు ఆ క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఖచ్చితంగా మీరు చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మనకు ఏదైతే కల్కి 2888 ఈ మూవీలో మొత్తం చూసినప్పటికీ అండ్ స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ చూసినప్పటికీ కృష్ణుడి క్యారెక్టర్ ఏదైతే ఉంది ఆ పిక్చరైజేషన్ మొత్తం హోల్డ్ చేశారనమాట. అంటే బ్లాక్ షేడ్లో చూపించారు, అంటే నీడ రూపంలో చూపించారు అనమాట. జస్ట్ నెమలిపించం అది కనపడతా ఉంటుంది అండ్ ఆ మాటలు వినపడతా ఉంటాయి, ఆకారం కనపడతా ఉంటుంది. ఎందుకని మనిషిని చూపించలేదు? వేరే పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, మహేష్ బాబు ఉన్నాడు, ఎన్టీఆర్ ఉన్నాడు, ఇట్లా చాలా మందిని చూపించచ్చు కదా, ఎందుకు చూపించలేదు అని అంటే శ్రీకృష్ణుడి పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుందని బాగా బయట సోషల్ మీడియాలో వస్తుంది కదా, ఒకవేళ తీసుకునే అవకాశం ఉందా? ఒకవేళ అంటే ఈ సినిమాలో కాదండి, డెఫినెట్లీ వేరే సినిమాలో ఏదైనా ఆయన చేస్తే బాగుంటుంది. కల్కిలో మహేష్ బాబు ఉండడు, వేరే ఏమైనా తీస్తే మళ్ళీ పెట్టడానికి ఉంటుందో అంటే కృష్ణుడిగా సెట్ అవుతాడు. కానీ ఈ కల్కి 2898లో మాత్రం కృష్ణుడి క్యారెక్టర్ మహేష్ బాబు ప్లే చేయలేడు. కృష్ణుడి క్యారెక్టర్ ఈ విధంగా మాత్రమే ఉండబోతుంది అని చెప్పేసి వెళ్ళడం అనమాట. అంటే ఆ బ్లాక్ షేడ్లోనే ఉంటుంది, మనిషిని చూపించారట. సో ఇది తను చెప్పింది. సో కృష్ణుడి క్యారెక్టర్ ఎవరు ప్లే చేసినా కూడా కనపడదు అనమాట, జస్ట్ వాయిస్ ఓవర్ మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. అట్లనే బాగుందండి. అసలు ఇట్లా లేస్తుంటే ఆ షాడో వెనక సూర్యుడు నెక్స్ట్ లెవెల్ కదా. అసలు నేనైతే పిచ్చున్న అయిపోయాను అనమాట. కల్కి 2898 మాత్రం నాకు ఆ కృష్ణుడు రిఫరెన్స్ ఏదైతే ఉంది, కర్ణుడు, అర్జునుడు, అసలు ఆ మహాభారతంతో తీసుకున్న రిఫరెన్స్ మొత్తం నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది మ్యాటర్ అనమాట. శ్రీకృష్ణు వేషం ఎవరు వేస్తారు అంటే అట్లా ఇప్పటివరకే తెలిసిన న్యూస్ అదే అనమాట. జస్ట్ ఆధారం మాత్రమే కనపడుతుంది. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను కర్ణుడు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను. అసలు కర్ణుడు గుణగణాలు ఎలా ఉంటాయి, ఆ క్యారెక్టర్ ప్లే చేస్తుంది ప్రభాస్ అన్నయ్య కాబట్టి. సో క్లియర్ అయ్యాక వీడియో చేస్తా. సో ఆ వీడియో చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్ప మీరు లేట్ చేయొద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో లైక్ కూడా చేయండి, కామెంట్ చేసేసేయండి. తెలియాలి. బాయ్.